హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కుర్తీ స్టిచ్చింగ్ ఏ రకంగా చేసుకోవాలన్నది చూద్దామండి. ఈ టాప్ కటింగ్ నేను ముందు వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. దీనికి కటింగ్ మీరు చూడకపోతే కనుక ఆ కటింగ్ చూస్తే మీకు ఈ స్టిచ్చింగ్ అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈ టాప్ స్టిచ్చింగ్ ఏ రకంగా చేసుకోవాలన్నది చూద్దాం ఈ వీడియోలోని. దీనికి ముందు నేను బుక్రం కూడా కటింగ్ చేయలేదండి ముందు వీడియోలోని. ఎప్పుడైతే మనం స్టిచ్చింగ్ చేసుకుంటామో అప్పుడే మనం బుక్రం కటింగ్ కూడా మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం బుక్రం తీసుకుందామండి. ఇది పేపర్ క్యాన్వాస్ అండి. ఇది మనం ఫోల్డింగ్ నుంచి తీసుకుని పొడవ డబుల్ ఫోల్డ్ ఉందండి. ఇది పొడవ ఏమో 8 వెడల్పు 5 ఇంచీలు చెప్పిన నేను 2 ఫోల్డింగ్లో తీసుకున్నాను. ఇది ఫోల్డ్ చేసింది. ఈ ఫోల్డింగ్ వేపు నుంచి నెక్ మనం ఎంతైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అంత మార్కింగ్ చేసుకోవాలి. నెక్ నేను 2 ఇంచీలు వెడల్పు పెడుతున్నానండి. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి నెక్ వెడల్పు 2 ఇంచీలకి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 2 ఇంచీలు మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం నెక్ డీప్ ఎంత పెడుతున్నామో దానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. 6.5 ఇంచీలు నేను ముందు నెక్ అండి. ఇది ఫ్రంట్ నెక్ కాబట్టి 6.5 ఇంచీలు పెట్టుకుని 2.5 ఇంచీలు వెడల్పు కింద ఒక మార్కింగ్ పెట్టుకుని ఆ 2 లైన్లకి ఇలాగ గీసేసుకుని ఇక్కడ రౌండ్ షేప్ ఇచ్చుకున్నా. ఈ రెండు కూడా ముందుది వెనకది కూడా రౌండ్ నెక్ వస్తుందండి. ఇప్పుడు ఒక 3/4 ఇంచ్కి మనం వెనక బయట వైపుకి ఈ రకంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకి లోపల వైపుకి వెళ్ళిపోద్దండి. ఈ మార్కింగ్ చేసుకున్న ఈ వెడల్పు ఈ ముందు లైనే మనకి నెక్ షేపు. ఒక 3/4 ఇంచ్కి మనం మార్కింగ్ చేసి కటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం వెనక వైపుకి బుక్రం కూడా మనం కటింగ్ చేసుకుందాం. ఇది కూడా సేమ్ ఫోల్డింగ్ నుంచి 2 ఇంచీలకి షోల్డర్ పెట్టుకుని 7 ఇంచెస్ ఏమో నెక్ డీప్ పెట్టుకుంటున్నామండి. వెనక మెడ కాబట్టి 7 ఇంచీలు మనం పెట్టుకుంటున్నాం. 2.5 ఇంచీలు నేను ఈ కింద వెడల్పు పెట్టుకుని ఒక గీత గీసుకుని ఈ పైనుంచి కూడా ఇక్కడికి ఇలా కలిపేసుకుంటే మనకి ఎల్ షేపు వస్తుంది. ఇక్కడ మనం ఇలా రౌండ్ తిప్పుకుంటే మనకి రౌండ్ నెక్ వచ్చేస్తుంది. ఇక్కడ ఒక 3/4 ఇంచు వరకు ప్లేస్ వదులుతూ ఈ షేప్ ఎలాగైతే తీసుకున్నా అలాగ ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు బయట లైన్ని కటింగ్ చేసేసుకోవాలి. దాని తర్వాత లోపల వైపు కూడా మనం కటింగ్ చేసేసుకుని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి 2 వైపులు కూడా నెక్ బుక్రం అనేది కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ దానికి మనం ఈ బుక్రం పెట్టి ఫస్ట్ డిజైన్ చేసుకుందామండి. ఇది ఏ రకంగా అయితే మనం పెట్టుకుంటామో అక్కడ లోపల వైపుకి ఇలా పెట్టుకుని ఎంతవరకు అయితే మనం పెట్టుకుందాం అనుకుంటున్నామో అక్కడికి మనం ఒక బుక్రమును తీసుకుని నేను మార్కింగ్ చేసుకుని ఇక్కడికి ఈ రకంగా మనం వచ్చింది. ఇంతవరకు మనకి బుక్రం వస్తుందండి 6.5 ఇంచీలకి. కొలత కొలుచుకుని ఒక లైన్ గీసుకున్నాను. ఇక్కడ నేను డిజైన్ చేద్దాం అనుకుంటున్నానండి ఈ అందుకని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి కుర్తీ కటింగ్ చేసిన తర్వాత మనకి మిగిలిన క్లాత్ ఉన్నది కదా, ఆ క్లాత్ని మనం ఈ రకంగా తీసుకుని దాని మీద ఈ మధ్యలో మనం కటింగ్ చేయగా మిగిలిన క్లాత్ని బుక్రమును పెట్టుకుంటే మనకి షోల్డర్స్ అనేవి కదలకుండా చక్కగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ రకంగా మనం పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ చేసుకుని ఆ పీస్ని ఈ రకంగా కటింగ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. అదే రకంగా మనం బ్యాక్ సైడ్ది కూడా బుక్రమును మనం పేస్ట్ చేసేద్దాం. దీని మధ్యలో ఉన్న పీస్ను కూడా మనం ఇలా పెట్టుకుంటే షోల్డర్లు వెడల్పులు అనేవి అటు ఇటు కాకుండా ఉంటాయండి. దీనికి చూడండి ఇలా జాయింట్ చేసినట్టు పెట్టుకుని ఇక్కడ ఒక చిన్నది ఇక్కడ ప్రెస్ చేసేస్తే అలా అంటుకుపోద్ది. మధ్యలో తీసేసి ఈ రకంగా మనం ప్రెస్ చేసేసుకోవడమే. దీని తర్వాత దీన్ని కూడా పీస్ కటింగ్ చేసి మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఏ రకంగా చేసుకోవాలన్నది చూద్దామండి. ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్నది వెనకాల ఒక 1/2 ఇంచ్ వదులుతూ రౌండ్గా కటింగ్ చేసి పెట్టుకున్నాం. దానికి బుక్రం మీదకి తిప్పుకుని లోపల వైపు బుక్రం మీదకి ఈ రకంగా తిప్పుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇది ఫినిషింగ్ కోసం అని చెప్పేసి 1/2 ఇంచ్ మన క్లాత్ ఉంచుకొని కటింగ్ చేసి అంచుని కుట్టేసుకోవాలి. అదే రకంగా 2వ బుక్రమును కూడా మనం కటింగ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇది సమానంగా మడత పెట్టి ఇక్కడ మధ్యలో ఒక కటింగ్ పెట్టుకుంటే ఇది సెంటర్ పాయింట్ మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ముందు కుర్తీకి ఫస్ట్ ఫ్రంట్ దానికి డిజైన్ కుడదామండి. మనం బ్లాక్ క్లాత్ తీసుకుని నేను దాన్ని ఈ చివర ఆ చివర కూడా అంచులు ఫోల్డ్ చేసి మళ్ళీ మధ్యలో ఫోల్డ్ చేసి ఒక డోరీ లాగా కుట్టుకుంటున్నాను. 2 అంచులు కలిపి ఇలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ మధ్యలో ఫోల్డ్ చేసుకుని ఒక డోరీ లాగా మనం కుట్టుకుంటే ఒక నాడా కుట్టుకున్నట్టుగా ఈ రకం కుట్టుకుని ఒక డోరీని తయారు చేసుకోవాలి.
నేను ఫ్రంట్ నెక్ కొద్దిగా డిజైన్ చిన్న డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను అండి. అది ఫస్ట్ డిజైన్ ముందు కుట్టుకున్న తర్వాత మనం మిగతా పార్ట్స్ని అటాచ్ చేసుకుందాం. ఈ డోరీ మనం ఒక 1.5 ఇంచ్కి నేను కటింగ్ చేసి ఈ రంగా ఫోల్డింగ్ చేసుకొని పీసులు నేను కటింగ్ చేసేసుకుని ఇలా 1.5 ఇంచ్లకి కటింగ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే చాలా సింపుల్గా త్వరగా కటింగ్ అయిపోద్ది. అంత అన్ని కటింగ్లు ఒకేసారి పీసులు మనకి వచ్చేస్తాయి. ఈ చూడండి, ఈ రకంగా కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఎంతవరకు 6.5 ఇంచులు మనకు వచ్చిందన్నది బుక్రం పీస్ ఇలా పెట్టుకుని మనం చేసుకున్నాం కానీ దాని కిందకి మధ్యలో కరెక్ట్గా 6 ఇంచులకి లైన్ గీసుకుని అటువైపు 1 ఇంచు ఇటువైపు 1 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఇలా స్క్వేర్ కింద మనం బాక్స్ లాగా తీసుకోవాలి. మధ్యలోంచి 6 ఇంచులు పొడవు కిందకి తీసుకుని దాని పక్కన 1 ఇంచ్కి మనం పెంచుకున్నాం. ఇప్పుడు పెంచుకున్న తర్వాత ఈ 1 ఇంచు గీతకి గీసుకున్న దగ్గర ఇలా ఈ రకంగా డోరీలను పెట్టుకుని మనం 1 ఇంచు గ్యాప్ నుంచి 1.75 ఇంచ్ అన్నా సరే సరిపోద్దని 1.75 ఇంచ్ గ్యాప్లోని ఈ రకంగా మడత పెట్టుకుని అదే లైన్ మీద మనం ఏ రకంగా అయితే 1 ఇంచ్ లైన్ మనం డ్రా చేసుకున్నాం దాని మీద మనం ఒకదాని తర్వాత ఒకటి డోరీని ఫోల్డింగ్ చేసి ఈ రంగా ఫోల్డ్ చేసి అటాచ్ చేసేసుకుంటున్నాం. ఈ రకంగా అటాచ్ చేసుకున్న తర్వాత సేమ్ అదే రకంగా రెండో వైపు కూడా మనం డోరీని అటాచ్ చేసేసుకోవాలి. 6 పీసులు అటాచ్ చేస్తాను కదండి, అదే రకంగా ఎదురెదురుగా సమానంగా లెంత్లోని ఎదురెదురుగా పెట్టుకుని మనం ఆ డోరీలు అన్నది అటాచ్ చేసేసుకోవాలి. సమానంగా మనం ఎలా అయితే పెట్టుకున్నామో దానికి ఆపోజిట్గా పెట్టుకుని ఇటువైపు లైన్ మీద పెట్టుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ డోరీల్ని కలుపుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు మెషిన్ నుంచి తీసేసి దీనిపైనుంచి మనం 1 పైపింగ్ని వేసుకోవాలండి. ఈ రకంగా మనకి డిజైన్ తయారైంది. దీని మీద మనం 1 పట్టీని పైపింగ్ తయారు చేసుకుని ఇప్పుడు ఆ పైపింగ్ని దీని మీద పెట్టి ఫస్ట్ ఇటువైపు అంచుని ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఒక ఇంచ్ వెడల్పుని క్లాత్ కటింగ్ చేసుకుని బ్లాక్ కలర్ది దానికి పైపింగ్ తిప్పుకొని ఆ పైపింగ్ని ఈ రకంగా అటాచ్ చేసుకుంటే చాలా ఈజీగా డిజైన్ అనేది మనకి తయారైపోతుంది. ఈ పైపింగ్ అటాచ్ అయిపోయిన తర్వాత మిగిలిన పైపింగ్ని కటింగ్ చేసి తీసేసుకుని దానికి 2 ఇంచు వైపు కూడా కుట్టు వేసుకుంటూ వచ్చేయాలండి. కుట్టు వేసుకుంటూ వస్తే ఫినిషింగ్ అయిపోద్ది, మనకి నెక్ అనేది తయారైపోద్ది. ఈ 2 అంచును కూడా ఇలా కుట్టుకుంటూ చివరి వరకు వచ్చేయాలి. ఇప్పుడు మనం మిషన్ నుంచి తీసేసి దారాలు కటింగ్ చేసేసుకుందాం. మిగిలిన డోరీని కూడా కటింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇది సన్నంగా 1 పైపింగ్ని తయారు చేసుకొని పైపింగ్ని ఒకటి ఫస్ట్ దానికి మనం లోపల పెట్టుకుని సేఫ్టీ పిన్తో, తర్వాత ఇటువైపు 2వ దానికి, ఆ తర్వాత ఒకటి వదిలి ఒకటికి, ఇటువైపు కూడా 1 వదిలి మళ్ళీ ఇలా ఈ రకంగా మనం కిందకి తీసుకుని వచ్చేయాలి జిగ్జాగ్ లాగా. ఇప్పుడు 2వ చివరకు కూడా మనం సేఫ్టీ పిన్ పెట్టుకుని పైనుంచి స్టార్ట్ చేసుకుని 1 వదులుకుంటూ ఏదైతే మనం వదిలేసామో వాటికి లోపల నుంచి తీసేసుకొని సేఫ్టీ పిన్ తీసేస్తే దీనికి మనం ఈ పైపింగ్ని ఈ రకంగా సమానంగా అడ్జస్ట్ చేసేసుకోవాలండి. అడ్జస్ట్ అయిన తర్వాత దీని చివర్లు కూడా మనం హ్యాంగర్స్ని కొద్దిగా క్లాత్ హ్యాంగర్స్ని తయారు చేసుకుని మనం పెట్టేసుకోవాలి. ఇలా ముడి పెట్టుకున్న తర్వాత ఇక్కడ హ్యాంగర్ మనం రెడీమేడ్ అయినా పెట్టుకోవచ్చు అండి, లేదంటే సేమ్ ఇదే క్లాత్ కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మధ్యలోని కరెక్ట్గా కటింగ్ పెట్టుకున్నాం కదా, ఆ కటింగ్కి వచ్చేటట్టుగా ఈ రకంగా బుక్రమును పెట్టుకుని
చక్కగా మధ్యలోని సమానంగా ఈ రకంగా కుట్టుకోవాలి. బుకరం మీదకి కుట్టు వెళ్లకుండా బుకరంకి చివర అంటే ఈ రకంగా కుట్టుకుంటూ ఇలా తీసుకొచ్చేయాలి. ఒకవైపే మనకి స్టిచ్చింగ్ అయిందండి, రెండో వైపు మనకి స్టిచ్చింగ్ కాలేదు. ఇప్పుడు రెండో వైపు కూడా మనం ఇక్కడి నుంచి కుట్టు మళ్ళీ కంప్లీట్ చేసేసుకుందాం. ఇక్కడి నుంచి కదలకుండా పట్టుకుని చక్కగా బుకరంకి అంచు అంటే కుట్టుకోవాలి. కుట్టుకుంటే మనం బుకరం ఏ షేప్ అయితే కటింగ్ చేసుకున్నామో అదే షేప్ని నెక్ వచ్చేస్తుంది. ఈ రకంగా మనం కుట్టుకుని దాని తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వదులుకుంటూ, పావు కానీ ఆర్ ఇంచ్ కానీ వదులుకుంటూ ఈ రకంగా లోపల వైపు కుర్తీ క్లాత్ బుకరం క్లాత్ రెండు కూడా కలిపి కటింగ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత అక్కడక్కడ కట్స్ పెట్టుకుని ఈ బుకరం క్లాత్ని లోపల వైపుకి మడిచేయాలి. ఇలా మడిచేసి అంచులంట ఒక కుట్టు వేసేసుకోవాలి. మనం తర్వాత ఈ అంచుల్ని హెమ్మింగ్ చేసేసుకోవాలండి. బుకరం మనం మడుచుకున్నాం కదా, దాని చివరిని లోపల వైపు నుంచి హెమ్మింగ్ చేసేసుకుంటే చేతికుట్లు వేసేసుకోవాలి. పైనుంచి ఇప్పుడు మనం ఒక పాదం ఖర్చుతోనే ఒక కుట్టు వేసేసుకున్నాం. ఇప్పుడు మనకి ఫ్రంట్ డిజైన్ అనేది మనకి తయారైపోయింది. ఈ క్లాత్ని నేను స్క్వేర్లోని ఒక 2.5 ఇంచీల వెడల్పుని క్లాత్ కటింగ్ చేసుకుని ఈ రకంగా ఫోల్డ్ చేసుకొని డోరీ పెట్టి కటింగ్ కుట్టుకుని మిగిలిన క్లాత్ని కటింగ్ చేసి తీసేసి ఇలా తిరిగేసేస్తే దీనికి ఈ రైట్ డిజైన్ అనేది తయారైపోతుంది హ్యాంగర్స్. టసల్స్ తయారు చేసుకోవచ్చండి ఇలా క్లాత్తో, లేదు నాకు రెడీమేడ్గా కావాలి అనుకుంటే కనుక మనం రెడీమేడ్ కూడా మనం పెట్టుకోవచ్చు. కానీ ఇదంతా క్లాత్తోనే డిజైన్ చేస్తాం, లేస్ ఎక్కడ వాడలేదు కాబట్టి ఇలా క్లాత్తో అయితేనే అందంగా ఉంటుంది. ఇలా ఈ రకంగా మనకి డిజైన్ తయారైపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా ఏ రకంగా బుకరం అటాచ్ చేసుకోవాలన్నది చూద్దామండి. ఇది బ్యాక్ది కూడా సేమ్ ఇదే రకంగా మనం కటింగ్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వదిలి రౌండ్గానే క్లాత్ని కటింగ్ చేసేసుకుని సమానంగా దాన్ని మడిచి ఈ రకంగా చివరంట ఒక్కొక్క కుట్టు వేసేసుకుంటే దీనికి ఫినిషింగ్ అనేది తయారైపోద్ది. ఏ నెక్ కుట్టినా సరే మన బుకరంని యూజ్ చేసుకుంటున్నప్పుడు ఈ రకంగానే మనం అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలోకి కటింగ్ పెట్టుకుందాం. ఈ రకంగా మన కుర్తీలో ఆల్రెడీ కటింగ్ చేసుకున్నప్పుడే చెప్పానండి మధ్యలో కట్ పెట్టుకోవాలని. షోల్డర్ దగ్గర ఇక్కడ సీదా వైపు పెట్టుకుని సమానంగా పెట్టుకుని లైన్ వచ్చేటట్టుగా చూడండి. ఈ తిన్నంగా ఈ లైన్ గీసుకుని ఇక్కడికి మళ్ళీ ఈ రౌండ్ మనం కుట్టుకోవాలి. ఫస్ట్ మనం స్ట్రైట్ లైన్ ఇలా కుట్టుకుంటే కదలకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ కుట్టు కుట్టుకుంటాం. తర్వాత మిషన్ నుంచి తీసేయడం ఎందుకని చెప్పేసి ఇక్కడ నుంచి ఇలా ఈ చివరంటి ఇలా వేసుకుంటూ వచ్చేస్తే ఫినిషింగ్ అయిపోద్ది, కుట్టు కూడా అయిపోద్ది అండి, కదలకుండానే ఉంటుంది. ఇప్పుడు రెండో వైపు నుంచి కుట్టు మొదలు పెట్టుకుంటూ కినారి నుంచి ఇలా బుకరం పక్క నుంచి కుట్టు వేసుకుంటూ వచ్చేస్తే బ్యాక్ నెక్ కూడా మనకి బుకరం అటాచ్ అయిపోయింది. ఇది ఒక 1 ఇంచ్ వదిలేసి ఈ రకంగా కటింగ్ చేసేసుకోవాలి. మన ఫ్రంట్ నెక్కి ఏ రకంగా అయితే కటింగ్ చేసుకొని తిప్పేసామో అదే రకంగా కటింగ్ చేయాలి. కటింగ్ చేస్తే అక్కడక్కడ మధ్య మధ్యలో కట్స్ పెట్టేసుకోవాలి. ఈ కట్ పెట్టేసుకున్న తర్వాత మనం వెనక్కి తిప్పి కుట్టు వేయమండి. ఫస్ట్ మనం షోల్డర్ అటాచ్ చేసుకుందాం. ఏ రకంగా చేసుకోవాలన్నది చూద్దాం. ఇప్పుడు ఫ్రంట్ దాన్ని మనం తీసుకుని ఇది ఆల్రెడీ మరి మనం డిజైన్ కూడా చేసాము. చేసిన తర్వాత దీన్ని ఇది కుట్టు కూడా వేసేసుకున్నాం. కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఈ రకంగా మనం ఫోల్డ్ చేసినప్పుడు కుట్టు వస్తుంది కదండి, బుకరం మనం అటాచ్ చేసుకున్నప్పుడు వచ్చిన కుట్టు దగ్గర దీన్ని చూడండి. ఇది ఆల్రెడీ మనం కుట్టు కుట్టేసాం కదా, దీన్ని ఈ రకంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ బుకరం దగ్గర నుంచి ఇలా 1/2 ఇంచ్లోంచి తీసుకొచ్చి ఇక్కడ బాగా లాక్ చేసి స్టిచ్చింగ్ని ఈ రకంగా షోల్డర్ మనం జాయిన్ చేసుకోవాలి. బుకరంను విడదీసి ఆ కుట్టు దగ్గర నుంచి ఫ్రంట్ దాన్ని షోల్డర్ పెట్టామండి. ఇచ్చుండి ఇది ఇలా విడదీసి ఈ కుట్టు దగ్గర ఫ్రంట్ దాని షోల్డర్ని ఈ రకంగా సమానంగా ఇలా పెట్టాం. పెట్టి అక్కడి నుంచి ఈ రకంగా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ లాక్ చేయాలి. ఇలా 2 కుట్లు వేసేసుకున్న తర్వాత
కుర్తీ ఎప్పుడూ కూడా ఈ బొకరంతో కుట్టిందని ఈ రకంగా ఇది చూడండి, ఈ రంగు ఫోల్డ్ చేస్తే ఇలా వస్తుంది. మీకు ఇక్కడ కుట్టు అనేది కనిపించకుండా లోపలికి వెళ్ళిపోద్ది. ఈ చూడండి, ఈ రకంగా ఫోల్డ్ చేసుకుని ఇలా మడిస్తే లోపలికి బుక్రం అనేది వెళ్ళిపోద్ది. అప్పుడు ఈ లైన్ ఇలా మనం చేతికుట్లు వేసేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ దాన్ని కూడా ఒక పాదం ఖర్చుతోని ఒక కుట్టు అనేది వేసేసుకుంటే మనం వాష్ చేసినప్పుడు కూడా అటు ఇటు ముడతలు కూడా పడకుండా చక్కగా ఉంటుందండి. ఫినిషింగ్గా ఉండాలి అనుకుంటే కనుక పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి. కుట్టు ఇష్టం లేని వాళ్ళు కుట్టు వేసుకోకుండా లోపల వైపు నుంచి ఓన్లీ చేతికుట్టు చేసేసుకున్నా సరిపోద్ది. ఈ కుట్టు వేసినా సరే లోపల మనం చేతికుట్టు వేయాల్సిందే. బ్యాక్ నెక్ కూడా మనం కుట్టు వేసేసుకుని రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ నెక్ మనకి తయారైపోయినాయి. రెండు నెక్లు తయారైపోయి ఈ రకంగా మనకి ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ మనం జాయిన్ చేసుకుందామండి. దీనికి ముందు వీడియోలోని నేను హ్యాండ్స్ అప్లోడ్ చేస్తున్నానండి, డిజైన్ చేశాను. ఈ డిజైన్ ఏ రకంగా చేయాలంటే మీరు ఈ డిజైన్ చేసుకోవాలనుకుంటే కనుక ఆ వీడియో చూసి మీరు ఈ డిజైన్ కుట్టడం నేర్చుకోండి. దీని తర్వాత ఈ హ్యాండ్స్ని ఈ రకంగా మనం అటాచ్ చేసేసుకోవాలి. డిజైన్ అవసరం లేదనుకున్నారు, మామూలుగా ఏ రకంగా అయితే కటింగ్లో నేను చూపించాను హ్యాండ్స్ కటింగ్, దాన్ని ఈ రకంగా పెట్టుకుని మీరు అటాచ్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కాబట్టి మధ్యలోని సమానంగా ఫస్ట్ ఇక్కడి నుంచి పెట్టుకుని ఈ కటింగ్ ఉన్నది ముందువైపు పెట్టుకుని హాఫ్ ఇంచ్ కటింగ్ చేసుకుని పెట్టుకున్నాం కదండి కటింగ్లోని, అది ముందువైపు వచ్చేటట్టుగా ఇలా సమానంగా తిప్పుకుంటూ చక్కగా కుట్టు వేసేసుకోవాలి. దాని తర్వాత మిగతా భాగాన్ని ఇది ఫ్రంట్ వైపుది ఇక్కడి నుంచి మళ్ళీ కలుపుకుంటూ మనం కుట్టు వేసేసుకోవాలి. డిజైన్లు మధ్యలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మధ్యలో నుంచి కుట్టడం స్టార్ట్ చేస్తే మీకు అటు ఇటు కదలకుండా చక్కగా మధ్యలోని డిజైన్ వచ్చేటట్టుగా అటాచ్ అవుతుంది. దీన్ని కూడా ఒక పాదం ఖర్చులు వదిలేసి ఇటువైపు నుంచి కూడా అటాచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా కుట్టు కలిసేదాకా కుట్టుకొని తీసుకుని మళ్ళీ డబుల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలని చూడండి, కరెక్ట్గా మధ్యలోకి డిజైన్ వచ్చింది. ఈ రకంగా అటాచ్ చేసుకుంటే కనుక మనకి హ్యాండ్స్ డిజైన్ ఉన్న హ్యాండ్స్ కరెక్ట్గా సెంటర్ పాయింట్కి వస్తాయి. అదే రకంగా రెండో హ్యాండ్ కూడా కుట్టేసుకోవాలి. ఇది నేను రెండో హ్యాండ్ కూడా అటాచ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మనం ఫిట్టింగ్ చేసుకుందాం. ఫస్ట్ హ్యాండ్ కుట్టడం ఎలా చూపించాను అలాగే రెండోది కూడా అటాచ్ చేసేసుకున్న తర్వాత సమానంగా అంచులు మడత పెట్టుకొని మనం 2 ఇంచుల మార్జిన్ మనం పెట్టుకున్నాం కదండి. ఎప్పుడు కూడా కటింగ్ చేసినప్పుడు మనం ఎంత మార్జిన్ అయితే వదిలేము కుట్ల కోసం అని చెప్పేసి అంతే మార్జిన్తో మనం ఫిట్టింగ్ చేసుకుంటే మనకి ఎప్పుడు కూడా ఇబ్బంది రాదు. ఇప్పుడు ఈ 2 ఇంచుల మార్జిన్కి మనం ఒక లైన్ ఇలా గీసేసుకున్నాం కదా, దీన్ని ఇక్కడ లాక్ చేసి అదే లైన్ మీద చక్కగా కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. మనం మార్జిన్ చేసిన తర్వాత మనకి అదే మార్జిన్తో మనం కుట్టుకుంటే ఎప్పుడు కూడా మనకి తేడా రాదండి. ఇక్కడ చంక దగ్గర మనం కుర్తీ కటింగ్ చేసినప్పుడు మార్జిన్ మనం ఎంతైతే వదిలేమో అక్కడ ఒక కట్ పెట్టుకున్నాం. అక్కడ వరకు మెషిన్ తీసుకొచ్చిన తర్వాత ఈ నడుం కట్ని కలుపుకోవాలి. ఈ నడుం కట్ని కలుపుకొని అదే రకంగా 2 ఇంచులు చూడండి, అక్కడి నుంచి నడుం దగ్గర కూడా 2 ఇంచులు మార్కింగ్ పెట్టుకుని అక్కడి నుంచి ఇలా క్రాస్గా నడుం ఫిట్టింగ్ దగ్గరికి రావాలి. తర్వాత చూడండి హిప్ దగ్గర మనకి కట్ ఉంది. ఈ కట్స్ అందుకే నేను కంపల్సరీగా కటింగ్ పెట్టుకోవాలండి అని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచులు మార్జిన్తో మనం ఇక్కడ ఫిట్టింగ్ చేసేసుకోవాలి. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ లాక్ చేయాలండి. లాక్ చేసిన తర్వాత మళ్ళీ అదే సూది కిందకు ఉంచి కొద్దిగా ఒక ఇంచు వరకు సేమ్ అదే కుట్టు మీద వచ్చి ఆ తర్వాత సైడ్కి రావాలి. సైడ్కి వచ్చి లోపల వైపు నుంచి ఇంకొక రెండో కుట్టు వేసుకోవాలి. కుట్టుకి ఇటువైపు నుంచి ఒక్క 1/2 ఇంచు కుట్టు వదులుతూ ఇలా మళ్ళీ 2 డబుల్ కుట్టు అనేది వేసుకోవాలి. డ్రెస్కి ఎప్పుడు కూడా 2 కుట్లకు మించి 3వ కుట్టు వేయడానికి కుదరదండి. ఎప్పుడైనా మనకి లూజ్ అయిన తర్వాత టైట్ అయిపోతే ఒక కుట్టు ఇప్పిన తర్వాత ఇంకో కుట్టు వేసుకోవడమే. ఇప్పుడు చూడండి డబుల్ స్టిచ్చింగ్ అయిపోయింది కదా. ఈ రకంగా మనం రెండో వైపు కూడా ఫిట్టింగ్ చేసుకుందాం. ఈ ఫిట్టింగ్ అయిపోయిందండి దీనికి. ఇది బ్యాక్ వైపు, ఇది ఫిట్టింగ్. చూడండి హిప్ వైపు ఫిట్టింగ్ అయిపోయింది. ఇక్కడ మనం 2 ఇంచులు ఫోల్డ్ ఇది చూడండి, ఇది చక్కగా షేప్ వచ్చేసింది. ఇక్కడ మనం హెమ్మింగ్ చేసేసుకోవాలి, చేతికుట్లు వేసేసుకోవాలి. ఇది చేతులు డిజైన్. ఈ సైడ్లకు వచ్చేటప్పటికి 2 ఇంచులకి మనం ఇక్కడ కుట్టు వేసుకున్నాం కదండి ఈ క్లాత్ని. ఇప్పుడు చూడండి 2 ఇంచులకి ఈ రకంగా చక్కగా లైన్గా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు 1 ఇంచు లోపలికి మడత పెట్టి
రెండు ఇంచుల్ని ఈ రంగం మడత పెట్టుకో, ఒక ఇంచు మడత మీద ఒక ఇంచు లోపలికి, మళ్ళీ ఇంకొక మడత, అలా రెండు ఇంచులకి మనం ఇలా ఫోల్డ్ చేసుకుని తిన్నంగా మనం ఈ రకంగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ చేతికుట్టు వేసేసుకోవాలి. ఈ రెండు వైపులా చేతికుట్టు వేసుకున్న తర్వాత ఇలా ఒక ఇంచు లోపలికి, తర్వాత ఇంకొక ఇంచు, రెండు ఇంచులు మనం కింద కూడా హెమ్మింగ్ చేసేసుకోవాలి. పటియాలా కుర్తీకి ఈ రకంగానే చేతి కుట్లు వేసుకుంటామండి, మిషన్ కుట్టు వేసుకుంటే అంత బాగోదు. ఫ్రెండ్స్, ఈ స్టిచ్చింగ్ మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.